అందరికీ నమస్కారం ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోలో నా మిరప తోట చూపించమని చాలామంది రైతులు కూడా వీడియో చేయమని చెప్పడం జరిగింది మీ మిరప పంటలో ఒక వీడియో చేయమని అడగడం జరిగింది సో వారికి చూపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మానుకట సిక్స్టీవీ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు నా మిరప తోట మీరు చూసినట్లయితే ప్రతిదీ గమనించవచ్చు వైరస్ ఎంతవరకు వస్తుంది తెగులు ఏదైనా సమస్య ఉందా పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మీరు ఇరవై రోజులు కనుక కాపాడుకున్నట్లయితే నా కష్టానికి ఫలితం దక్కినట్టే సో వైరస్ తెగుల నుండి ఈ బొబ్బర వైరస్ నుంచి కాపాడుకున్నట్లయితే ముడత కింది ముడత రాకుండా కంట్రోల్ చేసి నివారించే మార్గాన్ని నేను చూసుకోవాలి ప్రతిదీ కూడా అధిక నష్టం ఇప్పుడు కలిగించే సమస్య ఏంటంటే జమినీ వైరస్ బొబ్బరా వైరస్ అధిక ఆకుముడత సమస్య వీటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ ఇరవై రోజుల్లో నాకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి గ్రోత్ సంబంధించిన మందైతే నేను వాడను ఏదైనా సరే ఇన్సెక్టిసైడ్ కోసం దాంతోపాటు దోమ నివారణ కోసం ఫంగీసైడ్ కోసం మాత్రమే కొమ్మకుళ్ళు ఇటువంటి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది చలి తీవ్రత ఎక్కువ పెరిగింది కనుక బొబ్బర వైరస్ అటాక్ ఎలాగైనా వస్తుంది నేను మందు పిచ్చిగా చేసినా తప్పకైతే ఒక రెండు మూడు వందల మొక్కలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు అయితే అటాక్ లేదు ఆకులు మందంగా అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా అది వైరస్గా మారుతున్నదని అర్థం కాబట్టి ముడత సమస్య లేకుండా చూసుకోవాలి అదేవిధంగా కొద్దిగా దోమ సమస్య కూడా ఉంది నేను పిచ్చిగారు చేసి ఇప్పటికీ ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళీ ఇంకో టూ డేస్ తర్వాత అయితే పిచ్చిగారు చేయాలి ఆల్రెడీ క్రాప్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇరవై రోజులు నేను చేసిన కష్టానికి ఫలితం దక్కాలి అంటే ఇన్సెక్టిసైడ్ కోసం పైముర్త కింది ముడతను కంట్రోల్ చేస్తూ జమ్నీ వైరస్ బొబ్బర వైరస్ను కంట్రోల్ చేయడానికైతే ఇరవై రోజుల్లో నాలుగు సార్లు కనుక పిచ్చిగారు చేసుకోవాలి నేను అప్పుడు మాత్రమే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది కనుక సో మీరు ప్రతిదీ చూసినట్లయితే అర్థమవుతుంది వైరస్ వస్తుందా రావట్లేదా సో మీరు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ లైవ్లో తెలుసుకోవచ్చు చెట్టు కూడా గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది సో నేను బయో యూజ్ చేశాను ఎప్పుడంటే స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ థర్టీ డేస్ ఆ మధ్యలో ఒకసారి ఫిఫ్టీ ఫైవ్ డేస్లో ఒకసారి రెండుసార్లు మాత్రమే పిచ్చిగార్ చేశాను దాని తర్వాత అయితే ఆటోమేటిక్గా ఫెర్టిలైజర్ ధరనే గ్రోత్ రావడం జరిగింది ఆల్రెడీ నేను మీరు చూసినట్లయితే ఇరవై సున్నా పదామూడును యూరియా కూడా వేయడం జరిగింది ఈ తడి కట్టిన తర్వాత కొద్దిగా లైట్గా పురుగు సమస్య కూడా ఉంది ఒకసారి ఈసారి స్ప్రే చేసుకోవాలి సో మీరు కూడా మీ మిరప పంటలో మీ మిరప తోటకి వెళ్ళి సమస్యను గుర్తించి మందు పిచ్చిగా చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది పైగా ఈ గాలి వాతావరణం ప్రాబ్లం వలన అదేవిధంగా చలి తీవ్రత పెరిగింది దాంతోపాటు ఎండ కూడా రావడం లేదు కాబట్టి ఓన్లీ మబ్బుగానే ఉండడం వలన ఎక్కువగా పూల సంఖ్య రాలిపోవడం జరుగుతుంది పూలు పింది అధిక సంఖ్యలో రాలడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పది పదిహేను రోజులైతే ప్రతి ఒక్క రైతుకు నష్టం కలిగించే నెల అని చెప్పచ్చు ఈ నవంబర్ మనం ఏది చేసినా సరే పైముడతను కంట్రోల్ చేస్తూ ఆకులు మందంగా రాకుండా నిమ్మాయిలైతే ఆయిల్ సంబంధించింది ఏదైనా సరే పిచ్చిగారు చేయండి ఆయిల్ సంబంధించింది పిచ్చిగారు చేయడం వల్ల దోమ గుడ్లను కంట్రోల్ చేస చేయడానికి అవకాశం ఉంటుందంట చాలామంది రైతులైతే ఆల్రెడీ పిచ్చిగారు చేస్తున్నారు చేసిన వాటిని గురించి కూడా నేను ప్రతి ఫీల్డ్లో తెలుసుకున్న తర్వాత నేను కూడా ఈసారి పిచ్చిగారు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మా సైడ్ దాదాపుగా నిమ్మాయిల్ సంబంధించింది పిచ్చిగారు చేయరు కానీ ఈ సంవత్సరం ఈ వైరస్ అటాక్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి చాలామంది రైతులు కూడా నిమ్మాయిల్ ఎసిపేటు ఇవి కొన్ని వాడడం జరుగుతుంది పిచ్చిగారు చేస్తున్నారు ఇప్పటికే సో ఈ దశ ఉన్నప్పుడు అంటే ఈ స్టేజ్ వచ్చినప్పుడు అంటే డెబ్బై ఐదు నుండి ఎనభై రోజులు మిరప తోట ఉన్నప్పుడు ఎట్టు పరిస్థితిలోనూ బయోమందు వాడకం చేయకూడదు అసలు బయోమందు వాడకుండా ఏదైనా సరే నార్మల్ దోమ ఇన్సెక్టిసైడ్ కోసం ఫంగిసైడ్ కోసం మాత్రమే మందు పిచ్చిగా చేసుకున్నట్లయితే ఈ దశలో ఎక్కువగా ఎక్కువ క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది అధిక సంఖ్యలో పూల సంఖ్య దాంతోపాటు కాయా పింద సంఖ్య రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కాబట్టి లైట్గా గ్రోత్ అనేది వస్తుంది అది కామన్ మనం వాటర్ కడుతూ ఉంటాం కాబట్టి ఫెర్టిలైజర్ వేస్తాం కనుక ఆటోమేటిక్గా అయితే లైట్గా సన్న ఆకులతో గ్రోత్ రావడం జరుగుతుంది సో ఆల్రెడీ మిరప తోటలో పురుగు సమస్య అటాక్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే పురుగు సమస్య తక్కువగా ఉండు మబ్బు ఉండడం వలన ఎక్కువగా తేమ శాతం ఉండడం వలన పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఆల్రెడీ అక్కడక్కడ ఒక మొక్క అయితే అటాక్ అయితే జరుగుతుంది పురుగు అధిక సంఖ్యలో ఉందని చెప్పవచ్చు ఈ పురుగు అనేది మనకు కనిపించదు శనగపచ్చ పురుగు పచ్చ పురుగు సో వీటిని కంట్రోల్ చేయడానికైతే ప్లీతోరా ఎమమెక్టింగ్ బెంజోయడ్ సో ఈ మందులను పిచ్చుకారు చేయవచ్చు అదేవిధంగా పురుగు సంబంధించిన చాలా మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర ఏ మందు అవైలబుల్గా ఉన్నా ఆ మందు పిచ్చుకారు చేసుకునే అవకాశం ఉంది కనుక సో కనిపిస్తుందో లేదో ఆల్రెడీ ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా రెండు కలిపి మిరప వేయడం జరిగింది చల్లుకోవడం జరిగింది సో ఇలా చల్లడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం గ్రోత్ సంబంధించిన మందులు పిచ్చిగా చేస్తలేను కాబట్టి యూరియా వాడడం జరిగింది ఇది కూడా ఒక్కసారి మాత్రమే మళ్ళీ తర్వాత అయితే దీన్ని యూరియా ఈ అధిక సంఖ్యలో అంటే తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత ఇంకా పదిహేను ఇరవై రోజుల తర్వాత అయితే యూరియా మళ్ళీ ఒకసారి వాడడం జరుగుతుంది నేను సో మీకు ఒక డౌట్ రావచ్చు యూరియా వాడడం వలన ముడత సమస్య ఎక్కువగా వస్తుందని సో మనం ఆల్రెడీ తర్వాత ఇన్సెక్టిసైడ్ సంబంధించిన మందులు పిచ్చుగా చేస్తాం కాబట్టి ముడత సమస్య కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న దశ ఏంటంటే ప్రతి రైతు కష్టానికి ఈ ఈ స్టేజ్ వరకు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ప్రతి ఒక్క సమస్య ఇప్పటి నుంచి కూడా వేరు సమస్య కూడా వచ్చే అవకాశం కూడా ఉంది సో ప్రతి నీళ్ళ తడి కట్టిన తర్వాత అయితే కట్టక ముందైనా కట్టిన తర్వాత అయినా సరే ట్రైకోటామా విరిడి కానీ కాపర్ ఆక్సిక్లోడ్ కానీ వాటర్లో కలిపి వేసినా పర్వాలేదు వాటర్లో అంటే మనం డ్రిప్ ధర వేస్తాం కదా ఆ విధంగా వేసినా పర్వాలేదు మనం నీళ్ళ ధర అందించిన తర్వాత గ్లూకోజ్ పైప్ ధర కనుక దాంట్లో కలిపి కాళ్ళలో వేసినట్లయితే ఆ విధంగా కూడా ప్రతి మొక్కకు అందే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఫెర్టిలైజర్ ఏదైనా వేసినప్పుడు దాంట్లో కలిపి కూడా ట్రైకోటరమా విరిడిని వేయవచ్చు వేరే వస్తువుకు అందేయడం వల్ల నీళ్ళు కట్టిన తర్వాత కూడా ఈర్లా మొదల్లో అందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగ మిరప తోటకు వేరుకుళ్ళు సమస్య అయితే ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వేరుకుళ్ళు సమస్య వల్ల ఇప్పటికే చాలామంది రైతులు కూడా నష్టపోవడం జరిగింది చాలా మొక్కలు కూడా చనిపోవడం కూడా జరిగింది సో నా తోటలో ఆ సమస్య లేదు ఎందుకంటే నేను ట్రైకోట్రమా విరిడి దపదపాలుగా అంటే పది పది కేజీలు వేస్తూ రావడం వలన కంట్రోల్ అయిందని చెప్పవచ్చు ఆల్రెడీ మిగతా వీడియోలు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇరవై రోజులు ప్రతి ఒక్క రైతు ప్రతిరోజు తోటను చూసి జాగ్రత్తగా ఏ సమస్య ఉందో ఆ సమస్య కోసం మందు పిచ్చిగా చేస్తూ ఉండండి సమస్య ఉన్నా లేకపోయినా దోమ సంబంధించిన ఇన్సెక్టిసైడ్ సంబంధించిన త్రిప్స్ కోసం మందు పిచ్చిగా చేసినట్లయితే అధిక నష్టం కలిగే అవకాశం ఉండదు అదేవిధంగా వేరు సమస్య వేరుకూళ్ళు సమస్య కాండం కూలు సమస్య ఉన్నట్లయితే ఇన్సెక్టిసైడ్ కోసం కింద క్లోరిఫై క్లోరిఫైరిఫాస్ గుళికలు కూడా వేసుకున్నట్లయితే పనిచేస్తుంది అదేవిధంగా ట్రైకోడ్రామా వేరడి అయితే తప్పనిసరిగా వాడండి వేరు సమస్య సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే వాడండి లేని వాళ్ళు అవసరం లేదు లేకపోయినా వచ్చే అవకాశం ఉన్నట్లయితే కూడా ముందు జాగ్రత్త కూడా వేసుకున్నట్లయితే సమస్య వచ్చినప్పుడు మనం మందు వాడడం కన్నా ముందుగా ఒకసారి వేర్ వ్యవస్థకు అందించినట్లయితే ఎక్కువగా సమస్య రాకుండా ఉంటుంది కొన్ని ఆకులు కూడా ఎరుపు కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా అటాక్ అవుతుంది కొన్ని మొక్కలైతే ఈ ఐదారు రోజుల్లో అయితే తప్పనిసరిగా ఒక యాభై అరవై చెట్లు అయితే రావడం జరుగుతుంది నాకు తెలిసి కొన్ని చెట్లయితే కొన్ని కొన్ని మొక్కలు మందంగా మారడం జరుగుతుంది కొన్ని సో వెంటనే రేపు ఎల్లుండి స్ప్రే చేసే మందు రేపు తప్పనిసరిగా పిచ్చిగా చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది సో సమస్య రాకుండా ఉంటుంది ఈరోజు చలి తీవ్రత ఇంకా పెరిగింది గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంది ఈసారి ఈ వారం రోజుల నుంచి అయితే మబ్బు వర్షం వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది గాలి కూడా విపరీతంగా రావడం వలన మిరప తోటలు ఇంకా ఎక్కువ వైరస్ అటాక్ అవుతుందని చెప్పవచ్చు ఏ మందు పిచికార్ చేసినా అయితే అంతగా పనిచేయడం లేదు సో కాబట్టి నిమ్మాయిలు అయితే మోస్ట్ అని చెప్పవచ్చు ప్రతి ఒక్క నిమ్మాయిలు వాడండి తక్కువ కాస్ట్ ఎక్కువ పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరికొన్ని సమాచారం అయితే ఒకరోజు పూర్తిగా అయితే మీకు డీటెయిల్స్ చెప్తాను నేను వాడిన మందులు మొదటి నుంచి చివరి వరకు ఏ ఏ మందులు పిచ్చిగా చేశాను ఏందనేది ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎంతవరకు వైరస్ వచ్చింది అనేది కూడా ప్రతిదీ కూడా ఈ ఇరవై రోజుల్లో తెలుస్తుంది వైరస్ వస్తుందా రావట్లేదా అనేది అన్ని రోజుల నుంచి అయితే వైరస్ రాకుండా అయితే మనం కాపాడ అన్ని రోజుల నుంచి అయితే వైరస్ రాకుండా అయితే కంట్రోల్ చేసినాం కానీ ఇప్పుడు నవంబర్ నెలలో ప్రతి ఒక్క మిరప తోటలో వైరస్ వస్తుంది రాని మిరపతోట అనేది లేదు నాకు తెలిసి ఇప్పటికే అన్ని జిల్లాలు అన్ని మండలాలు కూడా తిరిగి వచ్చినా కూడా ప్రతి ఒక్క ఊర్లో కొన్ని ఇప్పటివరకే రాలేదు కొంత జాగ్రత్త సాగు చేసుకున్న రైతుల తోటలు కూడా బాగానే ఉన్నాయి కానీ దాదాపుగా ఈ దశలో అంటే ఇప్పుడు నా నవంబర్ నుంచి నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్క మిరప తోటలో అయితే జమినీ వైరస్ వస్తుంది సో దీన్ని నివారణ మార్గాలు ఏంటంటే నిమ్మాయిలు కానీ ఇన్సెక్టిసైడ్ సంబంధించిన మందులు పిచ్చిగారు చేస్తూ ఉండండి ఈ మందు ఆ మందు అని కాకుండా ప్రతిదీ కూడా తక్కువ కాస్ట్లో వచ్చే మందులు ఉన్నాయి దాంతోపాటు ఎక్కువ కాస్ట్లో వచ్చే మందులు ఉన్నాయి ప్రతిరోజు మన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఆ మందు అయినా పిచ్చుగారు చేయండి లేదా మీ తోటి రైతులు పిచ్చిగా చేసే మందులు కూడా పిచ్చిగారు చేసుకోవచ్చు ప్రతిదీ కూడా పిచ్చిగారు చేసుకున్నట్లయితే సమస్యను ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా కంట్రోల్ అయ్యే అయితే ఇప్పటివరకు రాలేదు నాకు తెలిసైతే చాలామంది మందులు పిచ్చుకారు చేయడం జరుగుతుంది కానీ వైరస్ను కంట్రోల్ చేసే మందు అయితే ఇప్పుడు లేదని చెప్పవచ్చు ముడత రాకుండా మొదటగా కంట్రోల్ చేసుకున్నట్లయితే వైరస్ సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇన్సెక్టిసైడ్ ఏ మందు పిచ్చుకారు చేసినా అందులో నిమ్మాయిలు కానీ ఏ ఆయిలైనా పర్వాలేదు అంటే నిమ్మాయిల్ సంబంధించింది ఈ మందు వాడాలని లేదు సో మీ దగ్గర ఏ కంపెనీ అవైలబుల్గా ఉన్నా ఆ మందు పిచ్చిగారు చేయవచ్చు అదేవిధంగా ఎక్కువ డోస్ స్ప్రే చేసి మిరప తోట మాడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏ మందు తీసుకున్నా ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి పూర్తి సమాచారం చెప్పి అతనిచ్చే మందులో కాంబినేషన్ తీసుకున్న తర్వాత ఆ మందుని పిచ్చిగారు చేయండి అతను చెప్పే మిప తోటలో ఒక ఎకరానికి ఏ దశలో ఎంత మోతాదు వాడాలి అనేది ప్రతిదీ కూడా అతను తెలుసుకున్న తర్వాత పిచ్చుగారు చేసుకున్నట్లయితే మిరప తోట కూడా హాని కలగకుండా ఉంటుంది సో ఈ దశలో మీరు చేయాల్సింది మిరప తోట ఆకులు మందంగా మారకుండా కంట్రోల్ చేయడం పై పైముడతా కింది ముడతను కంట్రోల్ చేయడం ఇన్సెక్టిసైడ్ పురుగులను కంట్రోల్ చేయడం అదేవిధంగా వైరస్ రాకుండా నివారించడానికి ఎప్పటికప్పుడు సమస్యను గుర్తిస్తూ ఆ మందు పిచ్చిగా చేసినట్లయితే మిరప పంటలో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది కాబట్టి సో చాలామంది కూడా ఈరోజు మిరప తోట చూపించమని అడగడం జరిగింది ఇంకో ఎకరాలు కూడా చూపిస్తాను ఆ ఎకరం తోట అయితే బాగుంది అది మొత్తానికైతే ఎనభై నుంచి తొంభై రోజులు అవుతుంది అది మొత్తం అల్లుకపోవడం జరిగింది అది నెక్స్ట్ అయితే చూపిస్తాను నీళ్ళు తడి ఆల్రెడీ కట్టిన తర్వాత వెళ్ళడం కష్టంగా ఉంది సో ఇంకో వీడియోలో నేను పిచ్చుగా చేసిన మందులు వేసిన ఎరువులు ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను సో ఈ నవంబర్ నెల తర్వాత ఎంతవరకు వైరస్ అయ్యి నవంబర్ నెల తర్వాత డిసెంబర్లో ఒక వీడియో మళ్ళీ చేస్తాను ఎందుకంటే వైరస్ ఎన్ని మొక్కలు అటాక్ అయి అయినాయి ఇప్పటివరకు అనేది కౌంట్ కూడా ప్రతిదీ చెప్తాను వైరస్ వైరస్ మొక్కలు దాదాపుగా వైరస్ వస్తుంది రాదని అయితే నేను చెప్పను తప్పనిసరిగా వైరస్ అనేది అటాక్ అవుతుంది ఇంకొక ఇరవై రోజుల్లో అయితే తప్పనిసరిగా అయితే నా మిరప తోటలో కూడా వైరస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ వచ్చిన మొక్కలను ఎలా కంట్రోల్ చేశాను ఏందనేది పూర్తి సమాచారం కూడా మీకు నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను ప్రతిదీ కూడా వీడియో చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాలి ఎక్కువగా రావడం జరుగుతుంది తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండ అనేది రావడం లేదు ఈ నవ నెల మొ ఈ నవంబర్ నెల మొత్తంలో ఎండ అనేది విపరీతంగా అయితే ఎప్పుడూ రాలేదని చెప్పవచ్చు ఏదైనా సరే మబ్బు సమస్య వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది వైరస్ని కంట్రోల్ చేయాలి అంటే ఇన్సెక్టిసైడ్ మందుతో పాటు నిమ్మాయిలు కలిపి పిచ్చిగారు చేసుకున్నట్లయితే వైరస్ని కంట్రోల్ చేయవచ్చు